కర్ణాటక ప్రభుత్వ అడుగుజాడల్లో నడిచే రాష్ట్ర కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని మంత్రి హరీష్రావు విమర్శించారు. కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ బోరంపేట క్యాంపస్ లో యాపిల్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని హరీష్రావు ప్రారంభించారు. కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరాలనుకునే వారి కోసం జాతీయ స్థాయిలో డిసెంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న ప్రవేశ పరీక్షలు, మెరిట్ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలంటే కేసీఆర్తోనే సాధ్యమని హరీష్రావు స్పష్టం చేశారు. జలాల పంపిణీ ఇప్పటికే నడుస్తా ఉంది. మనం సుప్రీంకోర్టులో కేసు వేసాం, కొత్త ట్రిబ్యునల్ వచ్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు మీద ఈరోజు పంచాయతీ నడుస్తా ఉంది, సుప్రీంకోర్టులో స్టే ఉంది. రేపు మన రాష్ట్ర హక్కులు కృష్ణా నదీ జలాల్లో కాపాడాలంటే అది కేసీఆర్ తో బీఆర్ఎస్ తో సాధ్యమైతే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీతో ఎలా సాధ్యమైతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కర్ణాటక నాయకత్వానికి ఊడిగం చేస్తా ఉన్నారు. కర్ణాటక నాయకత్వం ఇచ్చే డబ్బులు, కర్ణాటక నాయకత్వం ఇచ్చే టికెట్లు, కర్ణాటక నాయకత్వం చేత ప్రచారం చేయించుకుంటున్నటువంటి వీళ్ళు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడలేరు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే అది బీఆర్ఎస్ తో కేసీఆర్ తో సాధ్యమైతే తప్ప కర్ణాటక ఈరోజు అడుగుజాడల్లో, కర్ణాటక రిమోట్ లో ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పడితే ఈ రాష్ట్రం నష్టపోయేటువంటి ప్రమాదాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పూర్తిగా ఇలా కర్ణాటక మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. మనకు రేపు ఐటీలో ఇలా కర్ణాటకతో పోటీ పడతా ఉన్నాం. కేటీఆర్ గారు అద్భుతంగా పనిచేసి గత 10 సంవత్సరాల్లో కర్ణాటకను దాటవేసి ఐటీ ఉత్పత్తులలో గాని ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు నగరాన్ని మనం బీట్ చేసినాం. రేపు కుట్రలు జరగాయా? రేపు వాళ్ళ రాష్ట్రానికి మేలు చేస్తారు తప్ప మన రాష్ట్రానికి మేలు చేయగలుగుతారా? వాళ్ళని ఎదిరించే దమ్ము ధైర్యం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉంటుందా?